షరతులు ఆపేయడానికి ప్రయత్నిస్తున్నారన్న బిల్డప్ ఇదంతా నడిచింది. వాళ్ళు అదంతా రొటీన్ గా డిపార్ట్మెంటల్ యాక్టివిటీ కింద చూసుకున్నారు. ఎక్కడ ఏమి కాంట్రవర్సీ లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. దాంట్లో ఏ రూట్ ఇచ్చారో ఆ రూట్ లోనే పోయాడు. ఇక్కడ రూట్లు మార్చేస్తున్నారు దాని అంటే లోకేష్ దిగాల, చంద్రబాబు అయితే రూట్లు మార్చేస్తున్నారు ఎక్కడికక్కడ. మెయిన్ ఏం జరుగుతున్నది అంటే ఈనాడు జ్యోతి, ఈ మీడియా ఏదైతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉందో వాళ్ళ అనుకూల మీడియా, వాళ్ళని అడ్డుపెట్టి తప్పులు చేస్తూ సమర్థించుకుంటూ ఎదుటోళ్ళ తప్పని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడులో చంద్రబాబు గారి టూర్ ఉంది, ఈ రూట్లో వెళ్లాల్సింది కావాలని యువతలకు ఊళ్ళోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం. అక్కడ ఆపగానే అదిగో పోలీసులు నువ్వెవడ రాపడం అని చెప్పేసి తెలీదు. ఆయనకి ఇన్నేళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకి ఏ రూట్ అనేది ఆ రూట్లోనే వెళ్ళాలని తెలియదా? పల్నాడేనా అనేది, చిత్తూరులో కూడా అంతే కదా జరిగింది. ఏంటంటే ఇప్పుడు కావాలని రెచ్చగొడుతున్నారు. ఏంటి జనాలకేమో బాబు నాపేస్తున్నారు, లోకేష్ నాపేస్తున్నారు అని ప్రచారం జరగాలి. ప్రాక్టికల్ గానే వీళ్ళే రివర్స్ లో చేస్తున్నారు. అది ఎందుకు అంటే ఇదిగో సింపతి తేవాలని. అక్కడ చెప్పుకున్నాం అంగళ్ళ దగ్గర వాళ్ళు ఎదురు రావడమే, రెండు బస్సులు వేసుకుని వచ్చి నిరసన తెలియజేయాలనుకోవడమే తప్పు. ప్రతిపక్ష నాయకుడికి నిరసన తెలియజేయడం ఏంటి? కానీ లోకేష్ గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా ఒక్కొక్కరి మీద 12-13 కేసులు ఉండాలి ఉంటేనే రేపు పొద్దున్న మీకు